అంటే ఇక్కడ ఒక అపోజిషన్ పార్టీ ఉంది, కోడి కత్తి పైన ఎంత ఇష్యూ చేశారో తమ్ముళ్ళు చూశారు కదా అని అడుగుతున్నా. చూశారా కోడి కత్తి డ్రామా చూశారా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. కోడి కత్తి పైన మీరు చేయించుకుని మీ పార్టీ అభిమాని చేస్తే దాన్ని మా మీద పెట్టాలంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం. జరిగింది ఎయిర్పోర్ట్ లో, చేసింది వీళ్ళ వేరా అభిమాని, నెపం పెట్టేది మన పైన. ఇదెక్కడ కోడి కత్తి డ్రామాలో నాకైతే అర్థం కావడం లేదు. ఆ మధ్య విశాఖపట్నానికి వచ్చి జల్లికట్టు డ్రామా చేశారు. ఎక్కడో తమిళనాడులో జల్లికట్టు పైన పోరాడారని ఇక్కడ కూడా ప్రత్యేక హోదా కోసం జల్లికట్టు డ్రామా చేశారు. తునిలో ఒక ట్రైన్ తగలబెట్టారు, అదే మరి పోలవరం కాలువ గండి కొట్టారు, అభివృద్ధికి అడ్డుకున్నారు, అసెంబ్లీకి రారు, పార్లమెంట్లో పోరాడలేక రాజీనామాలు చేసి పారిపోయారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని ఎన్నుకునింది ప్రజా సమస్యలపైన స్పందించడానికి. మీ కేసుల రాజీ కోసం మీ కేసులు ఉన్నాయి కాబట్టి భయపడిపోయి నరేంద్ర మోడీని చూస్తే వెన్నెలో వెన్నెముకలో భయం వణుకు పుట్టే పరిస్థితికి వచ్చింది. మీరు అందుకనే మీరు చూడండి ఎప్పుడు కూడా ఒక మాట నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడరు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన కూడా నన్నే తిడతా ఉంటాడు. ఈరోజు మీరు చూస్తే ఆయన కథ కూడా చూస్తే 75,000 కోట్ల రూపాయలు రావాలని నిజ నిర్ధారణ కమిటీ వేశాడు, రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నాడు, అవిశ్వాస తీర్మానం పెట్టమన్నాడు. నేను అవిశ్వాస తీర్మానం పెట్టి దేశంలో ఉండే అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడగడితే వీళ్ళు ఎక్కడున్నారో చెప్పలేకపోయారు. ఈరోజు ఇంకొక పక్క కేసీఆర్ గారు ఉన్నారు తెలంగాణలో, ఆయన నన్నే విమర్శిస్తాడు. నేను ఇక్కడ పనిచేస్తామంటే హైదరాబాద్ నగరాన్ని ఒక మహానగరాన్ని తయారు చేసి తెలంగాణకు అప్పచెప్తే దాన్ని పరిపాలించడం చేత కాకుండా నన్ను విమర్శిస్తున్నారంటే ఏం చెప్పాలనో మీరే ఆలోచించండి. బంగారు గుడ్డు పెట్టే బాతది, నా కష్టార్జితం ఊరు. ఆ రోజు మీరు చూస్తే ప్రపంచమంతా తిరిగాను, కాలికి బలపం కట్టుకొని తిరిగాను, ఒక్కొక్క వ్యవస్థను తీసుకొచ్చాను, హైదరాబాద్లో పెట్టాం, ఒక ఎయిర్పోర్ట్ కానీ, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక సైబరాబాద్ నగరం కానీ, ఏది చూసినా నేను చూపించిన చొరవ నా కష్టార్జితం తప్ప ఇంకోటి కాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అక్కడ ఉండే నాయకులు మంచుకో చెడ్డకో విభజన జరిగింది. నేను ఒక ధైర్యంగా ముందుకు పోతున్నా, కేంద్రాన్ని న్యాయం చేయమంటున్నా. అదే సమయంలో నా ఆలోచన ఒకటి, ఇంకా కష్టపడతాను. ఆ రోజు తెలుగు జాతికి హైదరాబాద్ నగరం నిర్మాణం చేశాను. ఈరోజు అమరావతి ప్రపంచంలోని 5 అద్భుత నగరాల్లో ఒక నగరాన్నిగా తయారు చేసి మీకు అందించే బాధ్యత నేను తీసుకుంటాను. ఒక్క అమరావతి